జరిగేది మొత్తం టెక్నికల్ గా మొత్తం చూసారు, మీరు చూసారు బ్రేకని. మూవీ మాత్రం క్రేజీ ఉంది, 100 డేస్ పక్కా ఖచ్చితంగా. 2000 అన్ని సీన్స్ హైలైట్, అన్ని అందరు క్యారెక్టర్స్ హైలైట్, చాలా బాగుంది. క్యామియోస్ ఎవరెవరు వచ్చాయి? అలా ఏం లేదు, జస్ట్ కొంచెం ఫన్ గా వెళ్ళింది. అండ్ లేటర్ తర్వాత బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం గూస్ బంప్స్. క్లైమాక్స్ ఎలా అన్ని రికార్డ్ బ్రేక్ అవుతాయి, సూపర్ ఉంది. నాకు లైక్ ఫైట్ నచ్చింది, ఆ టెక్నాలజీ. మళ్ళీ ప్రభాస్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం, చాలా లైక్ బాగుంది. ఉన్నాయి హైయర్ దెన్ సూపర్ ఉంది. అదే మళ్ళీ స్టైల్ ఎక్కువ, స్టైల్ ఎక్కువ. ప్రభాస్ సూపర్ డూపర్, ప్రభాస్ సూపర్ డూపర్. రాడు నాక, నాకు కార్ నచ్చింది. తీసుకెళ్ళిపోద్దాం. ఏదో మాట్లాడుతుంది, ఏదో ఫన్నీగా కొంచెం. సినిమాలోనా? అది పక్కాలు అనిపించింది నాగశ్విని గారి కాళ్ళకి. నిజంగా సూపర్ ఉంది. హాలీవుడ్ ఇంకా అయిపోయినట్టే. ప్రభాస్ అన్న వచ్చాడు, ఇంకా హాలీవుడ్ లో హీరోలు కొంచెం రెమ్యునరేషన్ తగ్గుద్ది, హీరోలు అవుట్. ప్రభాస్ అన్న హాలీవుడ్ లో ఇంక ఎంటర్ అయిపోవచ్చు. మామూలుగా లేదు బ్రో. అసలు ప్రభాస్ గారు అలాగే అమితాబ్ బచ్చన్ గారి హైట్ ఈ సినిమాలో వాళ్ళిద్దరు బయటే హైలైట్. ఏముంది బ్రో, ఫైట్స్ అయితే మాత్రం మామూలుగా లేదు. 7 ఫీట్ ఉంటారు మన బచ్చన్ గారు, అతను కొట్టేశారు. కమలాసన్ గారు విశ్వరూపం చూపించారు. నార్మల్ గా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అంటే పవన్ కళ్యాణ్ గారి సన్ అఖిలానంద్ యాక్టింగ్ ఎలా తీసాడు మన కమలాసన్ మామూలుగా చేయలే, ఇరగొట్టాడు. ఆయనకి కావాల్సింది ఒక డ్రాప్ ఉంటుంది, ఆ డ్రాప్ మీదే సినిమా అనేది మొత్తం రన్ అవుతా ఉంటది. ఈ సినిమాలో ఇద్దరు డైరెక్టర్లు ఉంటారు, ఇద్దరు పేర్లు స్టార్టింగ్ ఆర్తోనే వస్తుంది. ఇప్పటి వరకు మన ఎవరికి తెలియదు. విజయ్ దేవరకొండ గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు, అలాగే మన డైరెక్టర్ పన్నీగా ఆయన పేరేంది, పన్నీ డైరెక్టర్ అంటే రీసెంట్ గా జాతిరత్నాలు, ఆయన కూడా సాంగ్ లో ఉన్నారు. మామూలుగా అదరు కొట్టేశాడు. అంటే కామెడీ మాత్రం చాలా బాగుంది ఈ సినిమాలో. చెప్పడానికి ఇది చెప్పాలి అది చెప్పాలని లేదు, బ్యాక్గ్రౌండ్ అదరు కొట్టేశాడు. కానీ నార్మల్ గా మన సాంగ్స్ రొమాన్స్ అని ఉంటాం అన్న, కామెడీ మూవీ కాదు, కామెడీ అదిరిపోయింది అన్న. బిర్యానీ బాగుంది అంటే బిర్యానీ బాగుంది, రైతా బాగుంది, ఇది బా అదే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అలాగే బుజ్జి వీళ్ళిద్దరి మధ్య బాగా కామెడీ సీన్స్ ఎక్కువ ఉంటాయి. చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. అక్కలకి తమ్ముళ్ళకి చెల్లెలకి బామ్మద్దులకి అందరికి చూడాలి ఏ సినిమా, ఓన్లీ కల్కి అందరూ. అవును అదిరిపోయిందన్న, చాలా బాగుంది. నిజంగా నేనే చాలా మెస్మరైజ్ అయిపోయాను. నేను 3D లో చూసా, ఇంకా చాలా బాగుంది అనమాట. 3D ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అందరూ 3D లో చూడండి, 2D లో చూడండి. మ్యూజిక్ అదరిపోయింది. అంటే మనకి ఓన్లీ మన సినిమా తగ్గ మ్యూజిక్ ఉంటుంది కాబట్టి పాటలు ఎక్కువ లేవు. ఓన్లీ 2 సాంగ్స్ ఉంటాయి అన్నమాట, లేడీ మీద అలాగే మన ప్రభాస్ ఎంట్రీ అంతే. హై కెమెరా నిజంగా హాలీవుడ్ సినిమా, తెలుగు సినిమా హాలీవుడ్ సినిమా అలా బాగుంది.